అండ్ ఇట్ వర్క్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే, సో యూఎస్ఏలో యాక్టింగ్ నేర్చుకుంటున్నప్పుడు మిగతా అన్ని డిపార్ట్మెంట్ మీద గెటింగ్ అన్ ఐడియా అదంతా చేస్తున్నప్పుడు అదే ఇక్కడ సినిమాల్లో యూజ్ అయిందా ఫస్ట్ ఫిల్మ్ కానీ, లేకపోతే ఇప్పుడు చేస్తూ నేర్చుకోవడమే ఎక్కువ ఉందా? అంటే ఇట్ హెల్ప్ యూ డెఫినెట్లీ కొంచెం అండి, కొంచెం కెమెరా ముందు మీరు కాన్ఫిడెంట్గా ఉండటానికి కానీ ఇట్ గివ్ యూ డెఫినెట్ లిటిల్ కాన్ఫిడెన్స్, బట్ ఇట్ ఈస్ డిఫరెంట్ అండి నో మ్యాటర్ వాట్. అంటే మనం ఎగ్జాక్ట్లీ మనం మన సెట్లో ఉండి మన షూటింగ్లో ఉన్నప్పుడు నేర్చుకునేది డిఫరెంట్, బిఫోర్ నేర్చుకునేది చాలా డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ మనం ఇక్కడ కాన్షియస్ ఉన్నాం, యా మనం ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఇంతమంది జనాల ముందు 200 people ఉంటారు, యూ హ్యావ్ టు డూ ఇట్ రైట్. అండ్ పెద్ద డైరెక్టర్ ఉంటారు, నాకు చాలా పెద్ద కాస్టింగ్ ఉండింది, సమంత ప్రకాష్ రాజ్ సార్ నా ఆయనే విలన్, ఆయనే నా మామ అల్లుడు సింగ్లో అయితే. సో ప్రకాష్ సార్ వాజ్ దేర్ ఫర్ 60-70 days విత్ మీ, అంటే ఆయన లేని కూడా నాకు సీన్ లేదు, సమంత లేకుండా సీన్ లేదు. సో ఎవ్రీబడీ యువర్ ఎస్టాబ్లిష్డ్ అండ్ అండ్ నేను ఎంతగానో ఫస్ట్ ఫిల్మ్ అండ్ ఐ వాస్ టూ యంగ్, నో అంటే నేను కొంచెం ఆ విషయంలో కొంచెం కాన్ఫిడెంట్, దట్స్ వాట్ సామ్ ఆల్సో యూస్ టు కీప్ పుల్లింగ్ మై లెగ్, అసలు ఇంత కాన్ఫిడెంట్ ఎలా ఉన్నావు నేను నా ఫస్ట్ ఫిల్మ్ ఇలా షేక్ అయిపోయావండి, నువ్వు అంత కాన్ఫిడెంట్గా ఎలా ఉన్నావు, వాట్ ఆర్ యూ డూయింగ్, అంటే నథింగ్ నేను యూనో జస్ట్ యూనో ఏమంటే పిచ్చి ప్యాషన్. అంటే ఆ 5 years నాకు సినిమా మీద ఇంకా ప్యాషన్ పెరిగింది యాక్చువల్లీ నా ట్రైనింగ్ ఫేస్లో. యూనో ఐ థాట్ అప్పుడు అర్థమైంది సినిమా అంటే ఇసలు ఈజీ కాదు, అందరూ అనుకున్నంత ఈజీ కాదు, నేను హీరో అవుతా అని 10th class చెప్పినంత ఈజీ కాదు, ఈజీ అయితే కాదు దానికి, అంటే ఇట్స్ నాట్ ఆల్ ఈజీ బీకమింగ్ అన్ యాక్టర్ అండ్ వర్కింగ్ హార్డ్ ఫర్ ఇట్ అండ్ బీయింగ్ పర్ఫెక్ట్ ఇన్ ఆల్ డిపార్ట్మెంట్స్, నాట్ ఇన్ వన్ డిపార్ట్మెంట్.